టాలోజీ ఈ మూడు అక్షరాలు యావత్ తెలుగు సమాజాన్ని దిక్కున నిద్రలేపిన అగ్నిశిఖలాలు కాలోజీ అనే ఈ మూడు అక్షరాలు అన్యాయంపై ఎక్కుపెట్టిన అక్షర తూటాలు సమాజానికి హితం బోధించలేనిది సాహిత్యం కాదు కవిత్వం అసలే కాదని మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టిన వ్యక్తిత్వం కాలోజీ సొంతం అన్నపురాసులు ఒక చోట ఆకలిమంట ఒక చోట అని ధనస్వామ్యంపై నిప్పులు కురిపించిన కలం గలం కాలోజీ సొంతం తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చి తన కలంతో ప్రజలను చైతన్యపరిచిన మహానాయకుడు ఆయనకు నివాళులు అర్పిస్తూ కాలోజీ జీవితం మెగా విజన్ న్యూస్ బ్యూరో రిపోర్ట్ నారాయణరావు వైతాళికుడు అంటే మేలు కొల్పువాడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సోయి తప్పి నిద్రపోతున్న వాళ్ళను నిద్రలేపాడు అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు అని మదనపడే కవి కంటి మీద రెప్ప వేయకుండా తాను మేల్కొని నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పువాడు కాలోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా సెప్టెంబర్ 9 1914 లో జన్మించారు కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిపల్లి గ్రామంలో పుట్టిన ఆయన పూర్తిగా ఓరుగల్లుకే అంకితమయ్యాడు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషలలో రచయితగా ప్రఖ్యాతి గాంచాడు రాజకీయ వ్యంగ కవిత్వం రాయడంలో కాలోజీ దిట్ట నా గొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షర ఆయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు తెలంగాణ ప్రజల ఆర్తి ఆవేదన ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి బీజాపూర్ నుండి వరంగల్ వచ్చిన కాలోజీ కుటుంబం మణికొండలో స్థిరపడ్డారు ఆయన చదువుతున్న రోజుల్లోనే దేశంలో వందే మాత్రం ఉద్యమం ఊపందుకుంది ఆ ఉద్యమం జాలలు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి అలాగే నైజాం రాష్ట్రంలోని ఆ ఉద్యమ జ్వాలలు పాకాయి చైతన్యవంతమైన విద్యార్థిగా పేరున్న కాలోజీ వందే మాత్రం ఉద్యమానికి సంఘీభావంగా తోటి విద్యార్థులతో కలిసి ఉద్యమించాడు క్షేత్రంలో నిలిచి ప్రజల పక్ష వహించిన ప్రజలకు అర్థమయ్యేలా కవిత్వం రాసి జనసామాన్యుని మేలు కొల్పాడు కాలోజీ కాలోజీ దృష్టిలో భాష అంటే బడిపలుకు భాష పలుకుబడుల భాష స్వచ్ఛమైన భాష కోసం ఆయన తపన పడ్డాడు ఆయన రాసిన కవిత్వం అంతా ఇలాంటి సరళమైన నిస్సర్గమైన జనసామాన్యం తెలుగులో మొట్టమొదటిగా సాంఘిక విప్లవ కవిగా నిలిచారు కాలోజీని అభినవ వేమన ప్రజాకవి కాలోజీ అని పిలుస్తారు తెలుగు భాష ఎన్ని తీర్లు తెలుగు యాస ఎన్ని తీర్లు వాడుక ఏ తీరున్నా తెలుగు భాష వాడు కవెలా అంటూ యాస నా శ్వాస అన్నంతగా జనసామాన్యం మాట్లాడుకునే అన్ని రకాల తెలుగును ప్రేమించాలని ప్రబోధించాడు దినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయ్యింది ఈ దశలు పలు రంగాల్లో పునర్నిర్మాణానికి పూనుకున్నాయి 1వ తరగతి నుండి మొదలుకొని అన్ని పాఠ్య పుస్తకాలను సంపూర్ణ తెలంగాణ భాషలోనే ముద్రించాలన్న ఆలోచన ఆయన అభిమానులది
తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసి శతజయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా కాలోజీని స్మరిస్తూ వరంగల్ నగరంలో కాలోజీ కేంద్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. కాలోజీని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము.